యువదే కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మరి మన జీవితంలో వడదొడుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటి నుంచి ప్రభు విడిపిస్తూ, ప్రతిరోజు ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ పోషిస్తున్న ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ రోజు ఈ వాగ్దానం వింటూ ఉన్నారా? రోజు ఉదయ కాల సమయంలో లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీ చేస్తున్నారా? ఈ వాగ్దానం విని మీ దినచర్య దేవుని వాక్యముతో ప్రార్థనతో ప్రారంభిస్తున్నారా? ఎందుకంటే శరీరం బలం పొందాలంటే మనం ఏం చేయాలి? మంచి ఆహారం పెట్టాలండి, అవునా కదా? అదేవిధంగా మంచి భోజనం పెట్టండి అంటారు డాక్టర్స్. అదేవిధంగా మన స్పిరిట్కి మంచి అంటే ఎదగాలి అంటే ప్రార్థన వాక్యముతో పెంచాలి. ప్రార్థన ఒక కన్ను అయితే వాక్యం రెండోది. ఈ రెండు మన జీవితాల్లో సమపాళ్ళలో ముందుకు సాగాలి. అప్పుడే మనలో ఉన్న స్పిరిట్కి మన మంచి ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని భోజనాన్ని పెట్టిన వారమవుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మెసేజ్ పంపుతున్నారు. ప్రేట వరకు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. అందరి బట్టి యేసయ్యకి మహిమ. దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడ్డానికి, బాధపడ్డానికి, దిగులు పడ్డానికి కాదు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చింది. కొంతమంది అంటే నేను పాపిని, నా జీవితం ఇట్లా, నా కుటుంబం అట్లా, ఇక నాకు అంతేనేమో, మా ఈ పితరుల దోషాలు మా మీద ఉన్నాయేమో, లేకపోతే మేము పాపులం కదా అనేటువంటి ఒక నిరుత్సాహం, కృంగుదల, ఏదైనా అనుకున్నది జరగనప్పుడు బాధ, వేదన, రెండో దేవుడు ఈ మా పాపాలు క్షమించలేదేమో, ఇంకా నేను ఏ విషయంలోనూ తప్పిపోతున్నానేమో, దేవుడు ఒక్కసారి మనల్ని ఆయన రక్తంలో కడిగి క్షమించాడంటే ఇంకెన్నడూ అది ఉండదండి. కానీ ఈరోజు మనందరితో ప్రభువు శ్రేష్టమైనది, ప్రశస్తమైన దేవుని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. మనందరం చదువుకుందాం ఆ మాట. మరి యిర్మీయా గ్రంథం 31:24 నేను చదువుతున్నాను, వినండి. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను నీకెన్నడనూ జ్ఞాపకం చేసుకొనను, గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. వారి దోషములని వారి పాపములను క్షమించి ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మన దోషములని మన పాపములని. నీ జీవితంలో కొంతమందికి ఈ యొక్క నిమ్మత గుణం, నిరుత్సాహం, డిప్రెషన్, అంటే దేవుడి దగ్గర నేను ఇలా చేశాను, నేను ఇలా అయిపోయాను, గతంలో ఇలా చేశాను, ఇలా అయిపోయాను, ఇలా జరిగింది లేదు దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరూ ఆయనని ఎరిగే విధంగా ఆయన చూపే కృప ఏంటంటే, ఆయన పెట్టిన భిక్ష ఏంటంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారి హృదయంలో యేసుని రక్షకుడిగా చేర్చుకుంటారు, వారి జీవితాల్లో పాపక్షమాపణ పొందుతారు. ఒక్కటే ఇక ప్రభు, మీరు ఇప్పుడు ఏ విషయాల్లో పడిపోయారు, ఎక్కడ తప్పిపోయారు, దేవుని వైపు మీరు చూస్తున్నప్పుడు ఇక మీ పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను, మీ పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను, మీ దోషము నేను ఏం చేశా, క్షమించేశా, మీరు నా బిడ్డలు. ఎంత మంచి వాగ్దానం అండి. అంటే గనులేమి అల్పులేమి అందరు నన్ను ఎరుగుతారు, అందరు నన్ను తెలుసుకుంటారు. నీ కుటుంబంలో ఎవరి రక్షణ లేదా బాధపడకు, తప్పకుండా దేవుణ్ణి ఎరుగుతారు. నీ బిడ్డల విషయంలో బాధపడుతున్నావు, అయ్యో వీడు తాగి తాగి, దేవుడు ఏం శిక్ష పెడతాడు, దేవుడు వారి పాపము నుంచి వారిని విడిపిస్తాడు. నువ్వు కూడా ఆత్మీయంగా అయ్యో నేను పడిపోతున్నాను, నా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, అందుకే ఆ శిక్ష నా మీదకి వచ్చిందేమో. ఆయన మాటి మాటికి అలా చేసే దేవుడు కాదండి. మన పాపములు ఆయన ఎన్నడూ
జ్ఞాపకం చేసుకున్నాడు, మన దోషములని క్షమించేవాడు. ఆయన జ్ఞాపకం చేసుకునేది ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుడు కాచిన రక్త బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను నన్ను నీతిమంతులుగా పరిశుద్ధులుగా అలానే చూస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో. ఏ విషయంలో సాతాను నిన్ను మోసం చేస్తుంటుంది, నీ హృదయాన్ని వేదనతో నింపుతుంటుంది, కాబట్టి నీ దోషముని ఆయన ఎన్నడూ ఇక జ్ఞాపకం చేసుకున్నాడు. నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుంటూ క్షమించాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో నీ కుటుంబంలో ఒక విడుదల అనేది, సమాధానం అనేది జరగబోతుంది. అద్భుతంగా నీ దేవుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, వర్ధిల్ల చేయబోతున్నాడు. నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, సమస్త నువ్వు జరిగిస్తున్నటువంటి వ్యాపారవేత్త కానీ ఒకవేళ ఏ పనుల్లో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా. ఇక ఈరోజు దేవుడు మనకిచ్చిన సంతోషకరమైన శుభకరమైన ఈ వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాపాన్నే ఆయన క్షమిస్తే జ్ఞాపకం చేసుకుంటుంది. ఇంకా నీకేంటి బాధ? కాబట్టి కళ్ళు మూసుకో. ప్రభువానికి స్తోత్రం. అవునయ్యా, మమ్మల్ని ఎన్నడూ మర్చిపోవు, జ్ఞాపకం చేసుకుంటావు. మరీ ముఖ్యంగా మా పాపములను క్షమించి, మా దోషములను, మా పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నాయన మీ కృపని మాకు ఇచ్చి మేము మీ ప్రజలైనట్లుగా మమ్మల్ని ఆ విధంగా నువ్వు త్రిప్పినందుకు నీకు స్తోత్రం. ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారు, ఎన్నడూ వారి జీవితంలో వారి దోషములు వారి పాపములకి జ్ఞాపకం చేసుకోకుండా నేను నిన్ను క్షమించాను, ఈ హామీ ఎంత చక్కటి మాట మాకు ఇచ్చిన వారు ఎవరు ఉండరయ్యా, నీవు మాత్రమే. కాబట్టి ప్రతి బిడ్డకి ఓదార్పుని, సమాధానాన్ని ఇవ్వండి ఆయన. ఈ టైంలో ఎవరిని రోగులుంటే ముట్టి స్వస్థపరచండి, కోర్టు కేసులుంటే కొట్టివేయండి, గర్భాలు లేని వారి గర్భాలు ఇవ్వండి ప్రభు. ఆ బిడ్డలు ఏ సమస్యలతో విడిపించండి ఆయన. బర్త్డే, మ్యారేజ్ డే వారికి శుభములు నేను ప్రకటిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. రెండవదిగా నాయన, ఎవరెవరు తండ్రి ఏ విషయంలో కృంగిపోతున్నారో ప్రతి విషయంలో వారికి ఒక విడుదల మీరు దయచేసి మీ సహాయాన్ని, సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎంతమంది సంతోషం ఉందండి ఈరోజు? ప్రతి ఒక్కరూ నిన్ను ఎత్తిపట్టేవారు, నీ గురించి మాట్లాడేవారు, కానీ దేవుడు ఎన్నడూ నువ్వు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను ఆశీర్వదించి తప్పకుండా నీకు దేవుడుగా ఉండబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఈ వాగ్దాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. సంతోషంగా ఉండండి, ప్రభువులో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.